వింటర్ స్కిన్ కేర్ టిప్స్ గురించి నేను మీతో షేర్ చేస్తాను. వింటర్ లో నార్మల్ గా ఎవరికైనా స్కిన్ చాలా డ్రైగా అయిపోతూ ఉంటుంది, లిప్స్ చాలా డ్రైగా అయిపోతాయి, అలాగే హెయిర్ లో డాండ్రఫ్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది, హెయిర్ ఫాలింగ్ ఉంటుంది, ఇంకా చాలా మందికి బయట సన్ కి ఎక్స్పోజ్ అవగానే బాడీ మొత్తం ఇరిటేషన్ గా అనిపిస్తూ ఉంటుంది, ఇంకా చాలా మందిలో క్రాక్డ్ హీల్స్ ప్రాబ్లం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ వింటర్ సీజన్ లో. సో ఎందుకు ఇలా అవుతుంది అంటే, వింటర్ సీజన్ లో మన బాడీలో ఉన్న వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయినప్పుడు మన స్కిన్ చాలా డ్రైగా అయిపోతుంది. సో అలాంటప్పుడు మన స్కిన్ లో ఇరిటేషన్ అండ్ బర్నింగ్ సెన్సేషన్ వంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగే స్కిన్ బాగా డ్రైగా అయిపోయి తలలో డాండ్రఫ్ వచ్చేసి హెయిర్ ఫాలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే ది బెస్ట్ ఫస్ట్ టిప్ వచ్చేసి వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలండి. సో వింటర్ సీజన్ కదా అని చెప్పి చాలా మంది బయట ఉన్న క్లైమేట్ కూలింగ్ కి మనం వాటర్ ఎక్కువ తీసుకోలేము, నార్మల్ గా పర్ డే 2 or 3 glasses మాత్రమే తీసుకుంటూ ఉంటారు. కానీ మన బాడీకి అంత వాటర్ సరిపోదండి, ఎందుకంటే చెప్పుకున్నాం కదా వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోవటం వల్ల స్కిన్ అనేది డ్రై అయిపోతుంది. కాబట్టి కనీసం పర్ డేలో 10 glasses వాటర్ అయినా తీసుకోవాలి కంపల్సరీగా. సో అలాంటప్పుడు మన స్కిన్ డ్రై అయిపోకుండా ఉంటుంది. సో వింటర్ సీజన్ లో నార్మల్ గా బాడీలో ఓవర్ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో మనకి వింటర్ సీజన్ కదా అని చాలా మంది మసాలాలు ఎక్కువ ఉన్న ఫుడ్, లేకపోతే ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇలాంటివన్నీ ఎక్కువ స్పైసీ ఫుడ్స్ తీసుకోవటం వల్ల ఒంట్లో ఉన్న హీట్ అనేది ఇంకా ఎక్కువైపోయి స్కిన్ డ్రై అయిపోయే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మరీ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోకుండా కొంచెం లిమిట్గా తీసుకోండి. ఓకే, సో స్కిన్ డ్రై అయిపోవడానికి ఇవి మాత్రమే రీజన్స్ కాదు, ఇంకొక రీజన్ ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా స్కిన్లో క్రాకింగ్నెస్ వచ్చేస్తుంది, అలాగే స్కిన్ డ్రైగా అయిపోతుంది. సో వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకున్నా కానీ, ఎన్ని టిప్స్ ఫాలో అవుతున్నా కానీ ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల స్కిన్ అనేది డ్రై అయిపోతూనే ఉంటుంది, అలాగే డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ మనం బాడీలో హార్మోన్స్ అనేది బ్యాలెన్స్గా ఉంచుకున్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. హార్మోన్స్ ఎలా బ్యాలెన్స్గా ఉంచుకోవాలో, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు వస్తుందో అనేది ఆల్రెడీ నేను వీడియో చేశాను, ఆ వీడియో కానీ మీరు చూడకపోతే ఒకసారి వాచ్ చేయండి, డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, వాచ్ చేయండి. సో నార్మల్ గా వింటర్ సీజన్ లో స్కిన్ లో చేంజెస్ వస్తాయండి, అవి కామన్. కానీ సమ్మర్లో లాగా స్కిన్ చాలా షైనింగ్ గా బ్రైటనింగ్ గా ఉండాలి అంటే కొన్ని టిప్స్ అనేది మనం తప్పకుండా ఫాలో అవ్వాల్సి ఉంటుంది, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే సన్స్క్రీన్ అప్లై చేయాలండి మన ఫేస్ కి అండ్ బాడీకి కూడా. మన స్కిన్ సన్ కి ఏ ప్లేసెస్ లో ఎక్స్పోజ్ అవుతుందో ఆ ప్లేసెస్ లో కంపల్సరీగా సన్స్క్రీన్ రాస్తూ ఉండండి. అలాగే సన్ రేస్ మన స్కిన్ కి టచ్ అయినప్పుడు బర్నింగ్ సెన్సేషన్ ఇలాంటివన్నీ లేకుండా ఉంటాయి. సో డెఫినెట్ గా సన్స్క్రీన్ అనేది అప్లై చేస్తూ ఉండండి. ఇంకా వింటర్ సీజన్ లో సన్ రేస్ మన స్కిన్ కి టచ్ అయినప్పుడు ఇరిటేషన్ తో పాటు స్కిన్ ఆ ప్లేస్ లో డార్క్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంది, అంటే ట్యాన్ అయిపోతుంది అనమాట. సో సన్స్క్రీన్ అప్లై చేయటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ని కొంతవరకు తగ్గించేయచ్చు. సో కంపల్సరీగా సన్స్క్రీన్ అనేది అప్లై చేస్తూ ఉండాలి. నెక్స్ట్ డెఫినెట్ గా యూజ్ చేయాల్సింది ఏంటంటే మాయిశ్చరైజర్ కంపల్సరీగా అప్లై చేస్తూ ఉండాలండి. మనకి ఫేస్ కి సపరేట్ గా మాయిశ్చరైజర్ ఉంటుంది, బాడీకి సపరేట్ గా ఉంటుంది, లేకపోతే కొన్నిట్లో ఫేస్ అండ్ బాడీకి సూట్ అయ్యే ఉంటాయి. మన స్కిన్ ని డ్రై అయిపోనివ్వకుండా ఆ మాయిశ్చరైజర్ అనేది చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే మాయిశ్చరైజర్స్ లో SPF ఉన్నది సెలెక్ట్ చేసుకోండి. SPF ఉండటం వల్ల మనం స్పెషల్ గా సన్స్క్రీన్ అప్లై చేయాల్సిన లేదు, ఎందుకంటే దాంట్లోనే SPF ఉంది కాబట్టి మన స్కిన్ కి చక్కగా ప్రొటెక్టివ్ గా ఉంటుంది. నైట్ టైం ఎలాంటివి యూస్ చేస్తారంటే, నైట్ టైం బాడీకి బాడీ బటర్స్ అని చెప్పి అవైలబుల్ గా ఉంటాయండి, బాడీ బటర్స్ యూస్ చేయండి. చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది స్కిన్ కి, మన స్కిన్ పైన ఉన్న క్రాకింగ్నెస్ ని అలాగే డ్రైనెస్ ని సూపర్ ఎఫెక్టివ్ గా రిమూవ్ చేసేస్తుంది, అలాగే స్కిన్ ని చాలా గ్లోయింగ్ గా అయ్యేలా చేస్తాయి ఈ బాడీ బటర్స్. నెక్స్ట్ మనం కేర్ తీసుకోవాల్సింది లిప్స్ అండి. వింటర్ సీజన్లో లిప్స్ చాలా డ్రైగా అయిపోయి క్రాక్స్ వచ్చేసి చాలా మందికి అయితే బ్లీడ్ అవుతూ కూడా ఉంటాయి. లిప్స్ లో క్రాక్స్ వచ్చినప్పుడు చాలా మంది లిప్స్ పైన ఉన్న లేయర్ ని ఇలా పీల్ చేసేస్తూ ఉంటారు. సో అలా చేయటం వల్ల అక్కడ ఇంకా బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి ఇంకా లిప్స్ ఆ ప్లేసెస్ లో డార్క్ ప్యాచెస్ లాగా పడతాయి. సో లిప్స్ మీద ఉన్న లేయర్ ని ఎప్పుడు కూడా అలా పీల్ చేయొద్దు. ఓకే, సో మార్కెట్లో మనకి చాలా లిప్ బామ్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో లిప్ బామ్స్ ని ఎప్పుడు అప్లై చేస్తూ ఉండండి ఈ వింటర్ సీజన్లో. అలాగే హోమ్ మేడ్ గా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే హోమ్ మేడ్ గా కూడా ప్రిపేర్ చేసుకుని లిప్ బామ్స్ ని మీరు యూజ్ చేయొచ్చు. ఆల్రెడీ నేను హోమ్ మేడ్ లిప్ బామ్ ని కూడా ప్రిపేర్ చేసి చూపించాను, మీకు కానీ కావాలి అనుకుంటే ఒకసారి వాచ్ చేయండి. అలాగే నైట్ టైం బటర్ ఆర్ గీ ఇలాంటివి మన లిప్స్ మీద అప్లై చేసి పడుకుంటాం వల్ల మార్నింగ్ టైంకి లిప్స్ చాలా డ్రైనెస్ తగ్గిపోయి అలాగే క్రాకింగ్నెస్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ చాలా మంది లేడీస్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే క్రాక్డ్ హీల్ ప్రాబ్లం.
సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే 15 డేస్ కు ఒకసారి పెడిక్యూర్ చేస్తూ ఉండండి. ఇంకా ఫుట్ క్రీమ్స్ అప్లై చేస్తూ ఉండాలి కంపల్సరీగా. వాజ్లిన్ పెట్రోలియం జెల్లీ ఉంటుంది కదా, 1 స్పూన్ వాజ్లిన్ ని తీసుకోండి, అలాగే 1 స్పూన్ టర్మరిక్ పౌడర్ ని తీసుకుని ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి నైట్ టైం క్రాక్డ్ హీల్స్ ప్లేస్ లో దీన్ని అప్లై చేసి పడుకుంటాం వల్ల హీల్స్ క్రాకింగ్నెస్ అనేది తగ్గిపోతుంది. అలాగే సాక్సెస్ వేస్తూ ఉండండి ఇంట్లో, డైలీ హోమ్ స్లిప్పర్స్ ఉంటాయి కదా అలాంటివి వేసుకుని నడుస్తుండటం వల్ల ఆ క్రాక్డ్ హీల్ ప్రాబ్లం అనేది చాలా త్వరగా తగ్గిపోతుంది. ఓకే, నెక్స్ట్ హెయిర్ కి స్పెషల్ కేర్ తీసుకోవటం చాలా అవసరం అండి, ఎందుకంటే ఈ సీజన్ లో మెయిన్ గా డాండ్రఫ్ వచ్చేస్తుంది, హెయిర్ ఫాలింగ్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా హెయిర్ కి స్పెషల్ కేర్ అనేది తీసుకోవాలి. హెయిర్ లో డస్ట్ ఎక్కువ పేరుకుపోయినా లేకపోతే హెయిర్ కొంచెం వెట్ గా ఉన్నా సరే ఆ ప్లేస్ లో మనకి డాండ్రఫ్ అనేది ఎక్కువ ఫామ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి హెయిర్ లో డస్ట్ ఎక్కువ లేకుండా చూడండి. 2 డేస్ కి ఒకసారి హెడ్ బాత్ చేస్తూ ఉండండి. అలాగే షాంపూస్ వాడుతున్నప్పుడు మరీ ఎక్కువ క్వాంటిటీలో అది యూజ్ చేయమాకండి, కొంచెం సరిపడగా క్వాంటిటీ తీసుకొని హెయిర్ వాష్ చేయాలి. ఆ తర్వాత కండిషనర్ కంపల్సరీగా అప్లై చేస్తూ ఉండండి, ఎందుకంటే కండిషనర్ మన హెయిర్ ని ఫ్రిజీగా చేసేయకుండా డ్రైగా చేసేయకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట కండిషనర్. సో కంపల్సరీగా కండిషనర్స్ కానీ సెరమ్స్ కానీ యూజ్ చేయాలి. నెక్స్ట్ హెడ్ బాత్ చేసే ప్రతిసారి కూడా ఈ టిప్ ని ఫాలో అవుతూ ఉండండి. 1 ఫుల్ లెమన్ ని తీసుకొని ఒక బౌల్ లో స్వీజ్ చేయండి, ఆ తర్వాత అందులో 1 స్పూన్ అలోవెరా జెల్ ని యాడ్ చేసి ఈ రెండింటిని మిక్స్ చేసి స్కాల్ప్ కి హెయిర్ కి బాగా అప్లై చేసేసి ఒక 5 మినిట్స్ పాటు మసాజ్ చేసి అంతే ఉంచేసేయండి. 1 అవర్ తర్వాత నార్మల్ గా హెడ్ బాత్ చేస్తూ ఉండండి. ఇలా 2 డేస్ కి ఒకసారి ఈ ప్యాక్ ని అప్లై చేసి హెడ్ బాత్ చేస్తుండడం వల్ల డాండ్రఫ్ ప్రాబ్లం చాలా ఫాస్ట్ గా తగ్గిపోతుంది, అలాగే హెయిర్ ఫాలింగ్ కూడా తగ్గిపోతుంది. హెడ్ బాత్ చేసిన తర్వాత క్లీన్ గా ఉన్న కోమ్ తోనే హెయిర్ కోమ్ చేయండి. ఆల్రెడీ దానికి డస్ట్ ఉన్నా సరే మన హెయిర్ లో డాండ్రఫ్ ప్రాబ్లం వచ్చేస్తుంది కాబట్టి ఈ క్లీన్ గా ఉన్న కోమ్స్ ని మాత్రమే యూజ్ చేయండి. అలాగే వింటర్ సీజన్ లో హెయిర్ డ్రయర్స్ ని తక్కువగా యూజ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టిప్ వచ్చేసి స్ప్లిట్ ఎండ్స్ ని కట్ చేస్తూ ఉండండి. ఇలా కట్ చేయకపోతే కనుక అది స్ప్లిట్ ఎండ్స్ అనేది పై వరకు కూడా మనకి పెరిగిపోతూ ఉంటుంది. సో హెయిర్ డ్యామేజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి స్ప్లిట్ ఎండ్స్ ని మంత్లీ 1 టైం అన్న కట్ చేస్తూ ఉండాలి. ఓకే, మన తలలో డాండ్రఫ్ ఉన్నప్పుడు స్కిన్ కూడా చాలా డ్యామేజ్ అవుతుందండి. డాండ్రఫ్ ఉండటం వల్ల ఫేస్ పైన పింపుల్స్ వచ్చేస్తే అలాగే షోల్డర్ మీద కూడా పింపుల్స్ వచ్చేస్తాయి. సో ఫస్ట్ మనం డాండ్రఫ్ ని కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో డాండ్రఫ్ తగ్గడానికి కొన్ని రెమెడీస్ ఉంటాయి, అవి ఫాలో అవ్వండి. ఇంకా హెయిర్ కి ఆయిల్ మసాజ్ అనేది కంపల్సరీగా చేస్తుండాలండి. సో ఆయిల్ మసాజ్ చేయటం వల్ల హెయిర్ డ్రైగా అయిపోదు, అలాగే ఫ్రిజీగా అయిపోదు, కావాల్సినంత మాయిశ్చర్ మన హెయిర్ లో ఉండి హెయిర్ ని ప్రొటెక్ట్ గా చేస్తుంది, అలాగే సిల్కీగా ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉంది. ఓకే, అలాగే వింటర్ సీజన్ లో కూడా స్కిన్ హైడ్రేట్ గా షైనింగ్ గా ఉండాలి అంటే మంచి డైట్ కూడా ఫాలో అవుతూ ఉండాలండి. సో ఓవర్ హీట్ చేసే ఫుడ్స్ తక్కువ తీసుకుంటూ ఉండండి. అలాగే ప్రోటీన్స్ తక్కువైపోయినప్పుడు కూడా మన స్కిన్ చాలా డ్రైగా అయిపోతుంది కాబట్టి ప్రోటీన్ ఫుడ్ అనేది చక్కగా తీసుకుంటూ ఉండండి. అలాగే వాటర్ ఎక్కువ తీసుకోవాలి. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ వింటర్ సీజన్ లో కూడా స్కిన్ షైనింగ్ గా గ్లోయింగ్ గా ఉండేట్టు చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.